हाई फ्रेंड्स, वेलकम टू अवर् चैनल लांग लिव आइडियाज़। नेन राधिका। इप्पुड टाइम वच्चेसी 4:30 अयितुंदि। आ टाइम लो मीकु ओकसारि बयट चूपिद्दामनि नेनु डोर ओपन चेसानु। ओपन चेयगाने चाला चल्ल गाली वस्तुंदि अंड फुल चलुंदि। इंका नेनैते इंटि पनुलु स्टार्ट चेसेस्तुन्नानु। सो इल्लु ऊडवडं तुडुचुकोवडं रेग्युलर गा अंदरू चेसेदे। మై మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అని పెట్టాల్సింది, కానీ సాటర్డే రోజు షూట్ చేయడం వల్ల నేను సాటర్డే అని పెట్టేసి మెన్షన్ చేశాను. సో ఈ వీడియోలో మీకు ఇంకొక బ్యూటీ టిప్ కూడా ఉంది, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. అండ్ అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. డ్రై స్కిన్ కోసం నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తున్నాను, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ రూమ్కి వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30కి పూజ స్టార్ట్ చేశాను నేను. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 7 అయ్యింది అనుకుంటా, 7:20 అయింది. ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేసి గుడికి వెళ్దామనే ఆలోచన అయితే ఉంది. సో పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ మనం గుడికి వెళ్దాము. ఈ గుడి అనేది నేను ముందు వీడియోలో మీకు చూపించాను కాబట్టి అంత ఎక్కువగా అయితే గుడిని చూపించట్లేదు. సో లోపలికి అయితే కెమెరాస్ అయితే అలో లేదు కాబట్టి కొంచెం కొంచెం అయితే చూపిస్తాను. సో వింటర్లో డ్రై స్కిన్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం మంచి ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆరెంజ్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్ అండ్ హనీ 1 టేబుల్ స్పూన్, ఓట్స్ ఉంటాయి కదా ప్లెయిన్ ఓట్స్ 2 టేబుల్ స్పూన్ తీసుకొని వీటన్నింటినీ బాగా నానబెట్టి ఫేస్ ప్యాక్లా చేసుకొని ఫేస్ ప్యాక్ పై వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ ప్యాక్ అనేది 10 to 15 మినిట్స్ వరకు ఫేస్ పై ఉంచుకొని చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. సో ఇదైతే ఒకసారి ట్రై చేయండి. వింటర్లో డ్రై స్కిన్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ ప్యాక్ అనేది బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత, శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత నేను బనానాస్ తీసుకెళ్లాను, అవే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. డబ్బులు ఇవ్వడం అంతా నాకు ఎందుకో నచ్చదు. సో ఇవి ఇచ్చిన తర్వాత నేను గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నాను. నేను మొన్నే చూపించాను కాబట్టి గుడిని కూడా ఎక్కువగా చూపించట్లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి బ్యూటీ టిప్తో అండ్ మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.